పుత్తరత్నాలే, బయట వాళ్ళు ఎవరు లేరు. అంటే నారా లోకేష్ గారు చెప్పిన యూత్ ఈ వారసులు ఒకటేనా అనేది ఒక ప్రశ్న. ప్రాక్టికల్ గా ఆయన ఎవరు గైడ్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ తప్పుదోవ పడుతున్నారు, అదే రూట్ లో వెళ్తున్నారు. లోకేష్ బేసిక్ గా ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది, అవును, ఆ నాలెడ్జ్ ని సరిగ్గా ఫోకస్ చేయడం అయితే ఫెయిల్ అవుతున్నారు. నెంబర్ వన్ ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సిన చోటన చేయట్లేదు. రెండవది ఎంతసేపటికి ఇట్లాంటి పిచ్చి పిచ్చి గైడెన్స్లు ఇస్తున్నారు, ఏది ఎవరితో యూత్ తో అంటే వీళ్ళనేది ఇట్లాంటిది తనకున్నటువంటి సొంత ప్లానింగ్ చెయ్యట్లేదు, చేయనీయట్లేదు. ఈ సీనియర్ లేదా అడ్డుపడితే ఆగిపోతున్నాడు ఆయన. ఆయన ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన టైంలో ఎస్టాబ్లిష్ కానియకుండా చేస్తున్నారు. అది దానికి ఆయన మొండిగా నిలబడకపోతే ఇప్పటికైనా చాలా ప్రమాదం. ఫస్ట్ ఆయన ఏదో జూనియర్ వాళ్ళ కొడుకులతో కాదు కూర్చోవాల్సింది, తండ్రులతో కూడా పిలిపించి మాట్లాడగలగాలి. ఈయన ఏంటంటే కొంచెం మొహమాటస్తుడు, వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అనేసి ఈయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడము ఇట్లాంటివి చేస్తుంటారు. ఎందుకు ఒక్కొక్క జిల్లా సమీక్ష ఆయన చేయనియండి, నువ్వు చంద్రబాబు గారిని సీఎంగా వదిలేయండి, పార్టీ యాక్టివిటీ ఈయనకి అప్పచెప్పండి. ఏంటి ఒక్కొక్క నియోజకవర్గాల వారి సమీక్ష, ఆయన దానికి సొల్యూషన్ ఏంటి? ఇది ఈయన కదా చూడాల్సింది. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు? అదే కదా, నవ్వు ఆర్ నెవర్ అనే కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే ప్రమాదం. అంటే ఈ పరిణామాలు చూస్తుంది.